ఎన్టీఆర్ బొమ్మ మీద చేయి వేస్తే నీకది తెలుస్తా. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడుకు ఎన్టీఆర్ బొమ్మ మీద చేయి వేసే దమ్ముందా అని జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు. ఆయన తన నివాసంలో ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శావల్యాపురం జెడ్పీటీసీ ఓటమిని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు ప్రశాంతతకు మార్పేరు అయిన కారుమంచి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించే కుట్రకు పూనుకుని వివాదాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలుగు ఖ్యాతిని దిశ దిశలా విస్తరింపచేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి బొల్ల బ్రహ్మానాయుడుకు ఎందుకు వచ్చిందో చెప్పాలని కోరారు. విగ్రహం తొలగించమని ఇలా చాలు, అక్కడ టేక్ నెసరీ యాక్షన్ అంటే అని ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయమంటే విగ్రహం తొలగించి ఎన్టీఆర్ విగ్రహం తొలగించి వైఎస్ఆర్ విగ్రహం పెట్టుకుంటారా? ఎంత దుర్మార్గ ఆలోచనలు ఇవి! అంటే ఆడ గ్రామాల్లో తగాదలు పెట్టి తప్పని ఒక తప్పుడు కేసులు పెట్టాలని అన్ని గ్రామాల్లో రచ్చగొట్టి తగాదలు పెట్టడం, మళ్ళీ తెలుసు కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు పెట్టి ఏదిప్పులు చేయటం, నిన్న మళ్ళీ 12 మంది మీద మీరు తప్పుడు కేసు పెట్టారు. అసలు ఆయన చిన్న అనే అతను చనిపోయింది దేనికోసం? ప్రజలందరూ తెలుసు, బంకు తొలగించప్పుడు 10 ఏళ్ల క్రితం పంచాయతీ తీర్మానం పెట్టి ఆడ బంకులు 4 బంకులు అడ్డం ఉంటే తొలగించి అక్కడ అభివృద్ధి చేశారు 10 ఏళ్ల క్రితం. ఆయన హ్యాపీగా బతికాడే, మళ్ళీ ఇంకోసారి షాప్ పెట్టుకున్నాడే. అయితే చనిపోయిన దానికి అసలు కారణం బ్రహ్మనాయుడికి తెలుసు, అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ బ్రహ్మదేవుడు వెనకేమైనా శాపం పెట్టాడో ఏంటో తెలియదు. నిజం చెప్తే నువ్వు సస్తావని చెప్పి బ్రహ్మదేవుడు ఏమన్నా శాపం పెట్టాడో ఏందో తెలియదు, కానీ బ్రహ్మనాయుడు నోరు తెరిగితే అబద్ధమే ఆడేది. నిజం ఎందుకు చెప్పడం? మరి దేవుడికి తెలియాల, నోరు తెరిస్తే అబద్ధం. ఆయన చనిపోయిన దానికి కారణం ఈయన పనులు చేపించి ఆయన చేత ఆ చిన్న చేత డబ్బులు ఖర్చు పెట్టించి బిల్లు ఇవ్వకపోతే వడ్డీలు విరిగిపోయి బిల్లు రాక అప్పులో ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఆయన ఆ మానసిక ఆవేదనతో బొల్ల బ్రహ్మనాయుడు బిల్లు ఇవ్వలేదని ఆ బిల్లులు ఇప్పించలేదని ఆవేదనతో చచ్చిపోయాడు. పెంచడానికి ఇలా మనసు రాదు. దాన్ని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తొలగించినటువంటి బంకులు ఈయన ఒక్కలే తొలగించలేదు కదా, నలుగురి అడ్డం ఉంటే తొలగించారు, ఆడ అభివృద్ధి చేశారు గ్రామంలో, పంచాయతీ తీర్మానం పెట్టి చేశారు. దాన్ని కుంటిసాకు చెప్పి ఆ 10 ఏళ్ల నుండి మానసిక క్షోభం అనుభవించి ఇప్పుడు చచ్చాడంటే 14 మంది మీద కేసు వాళ్ళని ముద్దాయిలు చేసి కేసు పెడతారా మీరు? ఇంత తప్పుడు కేసులా, ఇంత దుర్మార్గమైన కేసులా? నిన్న కేసు పెడతారండి, 10 ఏళ్ల క్రితం బొంగు తొలగిస్తే, 5 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తే, ఇప్పుడు నిన్న సారీ 5 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తే, ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఇప్పుడు తొలగిస్తారు అంటే వీళ్ళు 5 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు, 10 ఏళ్ల క్రితం బంకులు అడ్డం ఉంటే తొలగించారు, పంచాయతీ తీర్మానం పెట్టి ఆడ గ్రామ అభివృద్ధికి అడ్డం ఉంటే తొలగించారు, బాగు చేశారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎక్కడ ఎవరికి అడ్డం లేకుండా 3 రోడ్లు కోడల్లో అడ్డం లేకుండా ఒక గోడ పక్కన వెనకాల ఎక్కడో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. అదేమంటే వచ్చింది మీకు? ఓడిపోయామని అక్కస్తోటి ఈరోజు మీరు విగ్రహం తొలగించాలనే దుర్మార్గ ఆలోచన ఏంటి? ఓడిపోయామని అక్కస్తోటి తప్పుడు కేసులు పెట్టాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు నియదించాలి, కార్యకర్తలు నియదించాలని చెప్పేసి ఈ దుర్మార్గపు ఆలోచన ఏంటి? మీ అహంకారం పెరిగింది, మీరు ప్రజల్ని ఏదిస్తున్నారు, ఈ ఏదింపులు మానుకోండి, అభివృద్ధి చేయలేదు మీరు, అభివృద్ధి చేయండి అని ప్రజలు మిమ్మల్ని ఓడించారు.